సార్ బాలు గారికి కరోనా మీద చాలా చాలా నెగిటివ్ అంటే ఆయనకు బాగాలేదని ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, పూజలు చేశారు, బాగా తిరిగి రావాలని ప్రతిరోజు న్యూస్ బులెటిన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా జరిగాయి. అసలు ఏమైంది కరోనా ఆయనకి, ఎక్కడ వచ్చిందని మీరు కూడా డౌటా? మీకు హైదరాబాద్ లోనే వచ్చింది అనే డౌటా? ఏంటి, నాకు క్లారిటీ లేదులేండి. అంటే చెప్పినవి వినడం తప్పితే ఏం చెప్పారు చెప్పండి, కొంచెం ఆవేశం వస్తుంది. కొంతమంది ఎవరో సింగర్స్ చెప్పారు మా నుంచి ఆయనకు వచ్చిందేమో అన్నది కూడా ఎక్కడ విన్నాను. ఎక్కడ, హైదరాబాద్ అంటారా? హైదరాబాద్, హైదరాబాద్ లో ఆయనకి కరోనా వచ్చిందనా? పచ్చి అబద్ధం అండి. హైదరాబాద్ లో రాలే, రామోజీ ఫిలిం సిటీలో రాలే, ఎక్కడా రాలేదండి. చెన్నైలో బాగా తీవ్రంగా ఉంది కరోనా అప్పుడు, ఆ వేవ్ ఫస్ట్ వేవే తీవ్రంగా ఉన్న టైంలో అక్కడ ఒక కచేరీలు చేసేవాళ్ళు 25 డేస్ వరుసగా ఏదో కచేరీలు చేస్తున్నాం అనేసి లాస్ట్ డే బాలు గారిని పిలిచారు. వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు ఈ టైంలో వెళ్ళాలా పబ్లిక్ ప్రోగ్రామ్స్కి, ఇప్పుడంతా జూమ్ గేమ్ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకంటే అది కాదు నా పేరు మీద చేస్తున్నారు, ఏమవుతుంది, మాస్కుల్లో ఉన్నాయి అవి ఎన్నో ఉన్నాయి కదా, సోషల్ డిస్టెన్స్ ఉంటుంది కదా అన్నాను చూడండి, ఇందాక పాటే ప్రాణం అని అంతవరకు వేసుకెళ్ళాడండి మాస్క్. పైకి స్టేజ్ మీద ఎక్కినప్పుడు కూడా మాస్క్ ఉంది, నా దగ్గర ఆ వీడియో ఉంది, అందరి దగ్గర ఉంది, యూట్యూబ్ లో ఉంది. మాస్క్ వేసుకొని ఉన్నాడు, ఆ పక్కన అతను అనౌన్స్ చేస్తాడు చూడండి, అనౌన్సర్ అతను అంతా అనౌన్స్ చేసి అతను మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ అతను తగులుతూ ఉంది కూడా, నేను అది కూడా చూశాను. ఎందుకంటే ఈ డౌట్లు వచ్చిన తర్వాత నాకేంటంటే మన హైదరాబాదు అదే, నేను ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, రెండు నేను, నాకు అన్ని ఒకటే, తెలుగు వాళ్ళు మనం అంతే. ఎందుకు అక్కడ ఆంధ్ర తమిళ పేపర్ లో కూడా వచ్చింది హైదరాబాద్ లో నుంచి ఈయనకి వచ్చింది అని, నేను అందరికి అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను మీడియా పెట్టి, నో 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 ఈయన తీసుకెళ్లాడు అక్కడికి అని. అదే ఏంటంటే అతను అనౌన్సర్ తీసుకున్న టైంలో ఆ మైక్ పెట్టుకొని ఉన్నాడు సార్, పెట్టుకున్నాడమ్మా, అంతవరకు బాలు మైక్ లోనే మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు బాలు గారు మన కోసం వచ్చారు, ఆయన పాటలు పాడతారు అనగానే నేను ఆల్రెడీ వాళ్ళ అతనితో అసిస్టెంట్ ఒక ఆయన వస్తాడు, చందు అంటారు ఆయన, ఆయన మేనేజరు, అంత టోటల్ బాలు గారు కేర్ టేకర్. ఆయన దగ్గర మైక్ ఉంది, ఇతను గారు టైం చూడండి, ఆ మైక్ అక్కర్లేదే, ఈ మైక్ అని ఈ అనౌన్స్ చేసాడు చూడండి, ఆ మైకే తీసుకున్నాడు, తీసుకుని మాస్క్ తీసేసాడు. పాడేటప్పుడు మాస్క్ ఎలా వేసుకుంటారు, వినబడదు కదా సరిగ్గా, N90 వేసుకుంటే, N90 వేసుకుంటే అసలు వినపడదు. బ్రీతింగ్ కష్టం. అది తీసుకొని పాడాడు, అది అప్పుడప్పుడు ఆయన పెదవి తగలడం కూడా నేను చూశాను దాంట్లో, అక్కడొచ్చి అక్కడే ఆయన కొంచెం అతికినట్టుంది. అది తీసుకొని ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అన్ని చేస్తున్నప్పుడు మెడ్రాస్కి వచ్చాడు, ల్యాండ్ అయ్యాడండి, స్లైట్ గా ఫీవర్ ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆయన, అదే $650 అది వేసుకున్నాడు. ల్యాండ్ అవ్వగానే లగేజ్ కూడా తీయలేదమ్మా, నేను మేడం మీద వాక్ చేస్తున్నా, లాక్డౌన్ కదా బయట వెళ్ళటం, టెరెస్ లో వాక్ చేస్తున్నాం, పెద్ద పెద్ద బంగ్లా కదా బాగా వాక్ చేయొచ్చు. అక్కడ రింగ్ అయింది, ఏదో ఎస్పీ బావా అని ఏదో ఉందో నా దాంట్లో ఆ పేరు, ఎరా బా అంటే, రే నెల్లూరు నుంచి అవన్నీ వచ్చినాయి కదా, నీ కార్లో పెట్టారంట, ఇచ్చావా అన్నాడు. లేదురా వచ్చేసింది, నా కార్లోనే ఉంది, ఇవాళ వచ్చాడు మా అబ్బాయి మునీష్ మా సన్న పేరు, వాడు ఇవాళ వచ్చాడురా, నువ్వు ఇవాళ వస్తున్నావు అంట కదా, వచ్చేటప్పుడు ఇలా వచ్చి తీసుకెళ్ళిపోయినా సరే, లేకపోతే నన్ను రేపు డ్రైవర్ని ఎవరైనా పంపిస్తే ఇచ్చేస్తానని. అంటే మీరు తెచ్చి ఇవ్వరా రాసుకెళ్ళి, నువ్వు తీసుకొచ్చి ఇవ్వవా అన్నాడు. లేదు దానికే ఉందిరా, తెస్తాను మునీష్తో పంపిస్తాను, వద్దు పైకి ఎవరు రావద్దు ఎప్పుడు అన్నాడు అన్నమాట, మీరు లోపలికి రావద్దు బయట నుంచే ఇచ్చేసి వెళ్ళిపోవను అన్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు, సరే బహుశా టైర్డ్గా వచ్చాడు కదా, మళ్ళీ మమ్మల్ని చూస్తే ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాలి, డిస్టర్బ్ అవుతాడు అలా అందుకే అన్నాడు అనుకున్నాం. కానీ అతనికి డౌట్ వచ్చింది, ఏదో కొంచెం తేడా కనబడింది. ఆ నెక్స్ట్ డే చూస్తే ఆయన అందరికీ ఫేస్బుక్లో పెట్టాడు, ఇలాగా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, అది చాలా మైల్డ్ అంట, అది నేను కొంచెం 2-3 రోజులు రెస్ట్ తీసుకుని అది చేసుకుంటే తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు. సో నా మీద ఎంత గౌరవం ఉన్నవాళ్ళైతే, నా మీద ప్రేమ ఉన్నవాళ్ళైతే నాకు ఫోన్ చేయకండి, నాకు మెసేజ్లు పంపించకండి, నన్ను వచ్చి చూడాలని అనుకోకండి, నన్ను ప్లీజ్ కైండ్లీ డోంట్ డిస్టర్బ్ అని ఇంక పెట్టేశాడు. ఇంకెవడో ఫోన్ చేస్తాడు, ఎవడు వెళ్తాడు,
ఇప్పుడు నువ్వు ఉన్న చనువు మీద నేను ఫోన్ చేస్తే ఇంకా నోటికి వచ్చినట్టు తిడతాడు. అందుకని నేను ఆయనకు ఫోన్ చేయను. ఒకసారి అయితే ఆయన చందు గారు, ఆయన మేనేజర్ మేనల్లుడు అవుతాడు కూడా, అతను ఒకసారి ఫోన్ చేశాడు. మళ్ళీ నేను మేడ మీద వాక్లో ఉన్నాను, అంకుల్ అన్నాడు. ఏరా అంటే మీ ఫ్రెండ్ కొంచెం మీరు అడ్వైస్ చేయాలి అన్నాడు. ఏంట్రా ఫ్రెండ్ ఏంటి అంటే, నేను ఎవరు బయట వాళ్ళు మీ బావగారికి అన్నాడు. ఏరా ఏం చేశాడరా అంటే, రెస్టే తీసుకోవట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఈయనకి బేరియాటిక్ సర్జరీని ఒకటి చేసుకున్నాడు. కొంచెం లావుగా ఉండేవారు కదా. అదేంటంటే బేరియాటిక్ సర్జరీ అంటే ఇవన్నీ మనం పబ్లిక్ కూడా వ్యూయర్స్ కూడా ఇది యూజ్ అవుతుంది చెప్పండి, అర్థం అవుతుంది. కడుపుని ఏం చేస్తారంటే సకాలకి కట్టే కుట్టేస్తారంట లోపల, అదొక సర్జరీ. దాంట్లో కొన్ని ఉన్నాయి, లైపో సర్జరీ అని. చిరంజీవి గారు కూడా లైపో సెక్షన్, యూఆర్ కరెక్ట్, చిరంజీవి గారు వచ్చి కూడా చేసుకున్నారంటారు, తెలియదు నాకు. ఆయన ఆ సర్జరీ చేసుకున్న డాక్టర్ వాళ్ళు ఇప్పుడు పెద్ద హాస్పిటల్, ఎంజీఎం అని పెద్ద హాస్పిటల్ తెరిచారు, మహాత్మా గాంధీ సంథింగ్ ఏదో మెడ్రాస్ లో, 7-star హోటల్ లాగా ఉంటుంది అపీరెన్స్. బాంబేలో కూడా ఎంజీఎం, ఓకే. ఆ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి ఆ అబ్బాయి డాక్టర్ని పిలిచి, ఈయన కలెక్టర్స్ అలాంటి వాళ్ళే ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళు ఆయన మీద గౌరవం ఉన్నవాళ్ళు నమస్కారం పెడుతుంటారు. వాళ్ళు అతను రాగానే, ఏంపా నీకు నేను ఇక్కడ ఉందామని వచ్చాను అన్నాడు. ఏం సార్ అన్నాడు. లేదు చిన్న నెగిటివ్ పాజిటివ్ వచ్చింది అనగానే నేను చెక్ చేస్తాను, చెక్ చేసి సరే బేరియాటిక్ ఆపరేషన్ చేసుకున్న ఆ డాక్టరు అక్కడ వార్డ్స్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లోర్ ఆయన తీసుకున్నాడు అనమాట. దానికి ఇనాగ్రేషన్ వచ్చి బాలు వేరే చేశారు. సో ఆ రిలేషన్షిప్ మీద నాకు హాస్పిటల్, నా హాస్పిటల్ కదా, నేనే కదా తెరిచాను అని సరే ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. చేస్తాను రావద్దంటారని వెళ్ళిపోయిన తర్వాత పో గెట్అవుట్ అని ఎలా అంటారు, వెళ్ళిపోండి అని ఎలా అంటారు. తర్వాత అతను అన్నాడంట, సార్ ఇక్కడ ఆల్రెడీ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు మేడ మీద కింద ఫ్లోర్లో, పైగా మీరు పాజిటివ్ వచ్చింది కదా అంటే, ఏమయ్యా నన్ను అలో చేయవాలా అప్పుడ, అయ్యో అంత మాట మీకు చెక్ చేస్తాం సార్ అంత కూడా ఇమ్మీడియట్గా చెక్ చేస్తారు, మైల్డ్గానే ఉంది, మైల్డ్గానే ఉంది సార్, మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే క్వారంటైన్లో, సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటేనే తగ్గిపోద్ది, నేను కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చూస్తాను మీకు ఏదైనా ఇస్తానంటే, ఏమవా అవాయిడ్ చేస్తున్నావు నన్ను అనగానే సార్ వాళ్ళు ఇతనికి భయపడి చేర్చుకున్నారండి. అక్కడ తిన్నగా ఉండడుగా అక్కడ ఎవరో ఒకడు ఈయన చూడగానే ఆ వార్డులో ఎవరో ఒకడు వెళ్ళసిన అని అన్నాడు అనుకోండి, నో అలా కాదు అని నేను మొత్తం పాట పాడి వినిపిస్తాను. వీళ్ళు అక్కడ కూర్చోవటం అంట, ఇలా డిస్టర్బ్ అయిపోతున్నాడండి. ఒకే ఎస్ఎంఎస్లు, ఒకే వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూనే ఉంటున్నాడు. రెస్ట్ తీసుకోవట్లేదు అంకుల్ మీరు చెప్పి ఇంటికి వచ్చామనండి అన్నాడు. నేను అన్నాను, రే నేను అంత ధైర్యం లేదురా, ఏదో చనువుగా మాట్లాడుకుంటాం కానీ నాకు వాడి దగ్గర అంత ధైర్యం లేదు, నన్ను ఆ డాక్టర్నే తిట్టాడు రావునమ్మా అక్కడ అలా అయిపోయింది, కొంచెం ఎక్కువ అయిపోయింది అక్కడ. సరే తిన్నగా లేడు, హాస్పిటల్ కూడా మనం బ్లేమ్ చేయలేము. ఆ వాడికి ఈ వాడికి తిరుగుతున్నాడంట పడుకోకుండా, అలా మిస్ అయ్యాడు. అప్పటికి లైపో గాని లేదంటే ఆ బేరియాట్రిక్ సర్జరీ అయ్యి ఎంత కాలం అయింది? చాలా కాలం. దానికి దీనికి సంబంధం లేదు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటారు ఎందుకంటే ఫుల్ మీల్ వెళ్తుంది కదా లోపలికి. 5 ఇడ్లీలు తిన్నవాడు 2 ఇడ్లీ తింటాడు, అన్నం తినేవాడు అసలు ఇంతే తింటాడంట. అందుకోసం ఒళ్ళు కూడా రాదు ఆయన. బట్ వాళ్ళది ఒబిసిటీ వాళ్ళకి ఇట్లా, వాళ్ళ నాన్నగారు అలాగే ఉండేవారు, వాళ్ళ ఫాదరు కొంచెం లావే, అలా మిస్ అయ్యారు. ఇందులో ఎవరు తప్పు లేదండి, ఆయన దీని ఎవరి వల్ల ఆయన పోలేదు, ఆయన వల్ల ఆయనే పోయారు. బట్ అలాంటి గాయకుడు దొరుకుతాడేమో నాకు తెలియదు, కానీ అలాంటి మనిషి దొరకడు, ఏమి డిసిప్లిన్ అండి, చాలా మంచివాడు, మంచి మనసు ఉన్న. ఎంతమందికి హెల్ప్ చేశారు ఆయన ఈ కోవిడ్ టైంలోనే, చాలా మందికి అక్కడ మ్యూజిక్ వాళ్ళకి అందరికీ ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందులోంచి చాలా మందికి డబ్బులు ఇచ్చాడు, చాలా మందిని పోషిస్తున్నాడు. రజనీకాంత్ గారి లాగా అతను ఎప్పుడు చెప్పుకోలేదు, చేసినవన్నీ చెప్పుకోలేదు నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను ధైర్యంగా, ఇప్పుడు ఆయన ఉండుంటే చెప్తే నువ్వు ఎవడరా చెప్పడానికి అనేవాడు. నా ద్వారానే నేను ఎంతో మందికి హెల్ప్ చేశాను, బాలు గారికి చెప్పి రై, ఎంతమందికి ఇన్స్ట్రుమెంట్స్ కొనిచ్చాడు. పాడుతా తీయగాని ప్రోగ్రామ్ లో చాలా మంది వచ్చేసారు బాలు గారు వల్ల అంటారు, అది బాలు గారే కాదు, ఆ ప్రోగ్రామ్ చేసింది ఈటీవీ రామోజీరావు గారు. రామోజీరావు గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, మా ఛానల్ వల్ల, బాలు గారు వల్ల
ఒక మంచి కార్యం జరగాలండి, చాలా మందికి హెల్ప్ అవ్వాలంటే ఈ ఈ ప్రోగ్రామ్ చేశారు. చాలా మంది ఏమంటారంటే బాలు గారు వల్లే కొత్త సింగర్లు వచ్చారంటారు. పాడుతో తీగ ప్రోగ్రామ్ ఎవరు చేశారు? బట్ ఆయన చేశారు కాబట్టి కొన్ని వేల ఎపిసోడ్లు వెళ్ళింది, లేకపోతే ఆగిపోయారు మధ్యలో. బాలు గారు తర్వాత యంగ్ జనరేషన్ కి చాలా మందికి పాడకపోవడానికి కారణం ఏంటి? పాడకపోవడం కాదండి, పాడివ్వలేదు. తర్వాత అంటే యంగ్ స్టార్స్ వద్దంటారా, లేకపోతే డైరెక్టర్స్ వద్దంటారా? లేదు లేదు, ఎందుకు న్యాయం కదమ్మా. ఇప్పుడు ఒక ఈ అబ్బాయి ఉన్నాడు రామ్, రవికిషోర్ గారు మేనల్లుడు రామ్ ఉన్నాడు, లేకపోతే ఇంకా యూత్ ఉన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, లేకపోతే మహేష్ బాబు గారు ఉన్నారు, అల్లు అర్జున్ గానీ ఇంకా యంగ్ హీరోస్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ పాడితేనే సూట్ అవుతుంది అలా అనుకుందాం మనం. అంతేగాని బాలు గారు కదా వాయిస్ అయింది, గంభీరమైంది ఆ వాయిస్ లో పాడితే. ఇప్పుడు రామ్మ చిలకమ్మ తానా దానా అది బాలు గారు పాడితే రామ్మ చిలకమ్మ అని పెద్ద అది ఆ పెక్యులర్ వాయిస్ కాబట్టి. మణి గారు అంత బాగా చేశారు, మణి శర్మ గారు కాబట్టి సూపర్ హిట్ అయింది ఆ పాటతో. ఇంకా స్టార్ట్ అయింది కొత్త బాంబే వాళ్ళని వాళ్ళని వీళ్ళని పరా పరా అంటాం కానీ టాలెంట్ అంతే. శ్రేయా ఘోషల్ ఉంది, ప్రతి సినిమాలో ఒక పాట పాడిస్తున్నారు మా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. వాళ్ళకి పాట బాగా రావాలని పాడిస్తున్నారు. మీరు బెంగాలీ వాళ్ళతో ఎందుకు పాడిస్తున్నారు అంటే అది జ్ఞానం వ్యాపారం. ఏమంటే ఒక చెప్తున్నానండి, ఎవరు ఈ మాట అన్నారో వాళ్ళకి ఒక తెలంగాణ ఆర్టిస్టులు ఆంధ్ర ఆర్టిస్టులు ఏదో అంటున్నారే, వాళ్ళకి నేను ఒకటి చెప్తాను చూడండి మెసేజ్. ఒక షాప్ తెరుస్తున్నారు మీరు మాల్, మీ పేరేంటి? చందన సూపర్ మార్కెట్. ఏమండి మీరు తెలంగాణలో తెరిచారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ ఒక షాప్ తెరిచారు హైదరాబాద్లో చందన ట్రేడర్స్ చందన సూపర్ మార్కెట్, వైజాగ్లో చందన సూపర్ మార్కెట్ పెట్టారు. సో ఇక్కడ చేసి నువ్వు మీరు అమ్మరా అక్కడ, ఇక్కడ చేసిన సోప్ అక్కడ అమ్మరా? ఏ బాంబేలో చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్లో అవి మీరు పెట్టి అమ్మట్లా? అదేలాగా అక్కడ వాళ్ళు ఆ తెలంగాణ సోపు నాకు వద్దంటారా? అలా అంతేనండి, ఇందులో ఎవరు అసలు ఆ ఫీలింగే రాలేదండి ఇండస్ట్రీలో. తెలంగాణ ఓడు ఆంధ్ర ఓడు రాలేదు, అది మాత్రం నేను ఒప్పుకోను. ఎప్పుడు ఉండదండి, అది డైల్యూట్ అయిపోద్దండి మనం మంచిగా ఉంటే. ఆ ఫీలింగ్ మీరు నన్ను అడిగారు, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది వ్యాపారం అండి, సినిమా అనేది ఒక వ్యాపారం. అది అలా ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఫ్యాన్సీగా కూడా తీసేవాళ్ళు ఉన్నారు. డబ్బులు ఎక్కువైపోయి చాలా బ్లాక్ మనీ ఉండేవాళ్ళు బినామీస్లో పెట్టి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తీస్తున్నారు. అప్పుడు వ్యాపారం అండి సినిమాకి. ఆ టైంలో చక్రవర్తి గారు అనే సినిమాలు అంటే అప్పుడు ఆయన పీక్లో ఉన్నాడు. ఇళయరాజా గారు ఇప్పుడు ఎక్కడ ఇళయరాజా గారు సినిమాలు లేవుగా, మరి ఇళయరాజా గారి సినిమాలు ఇవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా మంది వచ్చేసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవి తెలుగు ఆర్టీవి తెలుగు ఆర్టీవి తెలుగు ఆర్టీవి తెలుగు ఆర్టీవి ఆర్టీవి తెలుగు మన ఆర్టీవి ఛానల్ ఆన్ యూట్యూబ్.